అంకిత, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ప్రత్యేకమైన రోజు నాకు ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన భారతదేశంలో నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునే పండగ రోజు. మన భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అలాగే పిల్లలకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం. ఆయనను చాచా నెహ్రూ అని ఎంతో ప్రేమతో పిలిచేవారు. జవహర్లాల్ నెహ్రూ ఒక రాజకీయ నాయకుడుగా, స్వాతంత్ర సమర యోధుడుగా మాత్రమే కాకుండా నేటి బాలలకు చక్కటి విద్యను అందిస్తే వారే రేపటి దేశాన్ని నిర్మిస్తారని నమ్మిన ఒక గొప్ప వ్యక్తి. బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశం ఆధారపడి ఉంది అని చెప్పిన మహానుభావుడు మన జవహర్లాల్ నెహ్రూ. ప్రధానమంత్రిగా విశేష సేవలను అందించిన మన జవహర్లాల్ నెహ్రూ 1964లో మరణించారు. ఆయన జన్మించిన రోజునే ఆయన ప్రేమించే వ్యక్తులకు కేటాయించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే జవహర్లాల్ నెహ్రూ జయంతినే భారత్లో బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. కావున ప్రియమైన మిత్రులారా, మనమందరం గొప్ప రాజకీయుడైన స్వాతంత్ర సమర యోధుడైన చాచా నెహ్రూ గారు ఆశించిన విధంగానే మనమందరం చక్కటి విద్యను అభ్యసించి ఆరోగ్య అవగాహన పెంచుకొని క్రమశిక్షణతో పెరిగి మన భారతదేశ అభివృద్ధి మన వంతు ప్రయత్నం చేసి మన దేశ జెండా గర్వంతో రెపరెపలాడేలా చేద్దాం. మరొకసారి మీ అందరికీ బాల దినోత్సవం శుభాకాంక్షలు.